హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచిత ముచ్చట్లు. నేను మీ సుచిత్ర. చాలా రోజులు అయిపోయినట్టుంది కదా మనం కలిసి. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి ఆలూ మేతి ఫ్రై. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు, డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఒక్కొక్కరు ఫ్రెష్ మెంతికూర వాడతారు. నేను ఈరోజు వాడుతుంది ఏంటంటే ఆల్రెడీ డ్రైడ్ మెంతికూర వాడుతున్నాను. మనం దీన్ని కసూరి మేతి అని కూడా అంటాము. సో నేను ఇది వాడి నేను ఈరోజు అనేది పొటాటో ఫ్రై అనేది మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. సో ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నీ చూసేసుకుందాం. సో బంగాళదుంపలు. సో వీటిని మరీ చిన్నవి కాకుండా ఈ సైజ్ ముక్కల కింద కోసుకుని వాటర్లో వేసి కొంచెంసేపు దాన్ని అలా వదిలేద్దాం. సో దట్ ఏంటంటే పొటాటోలో ఉండే స్టార్చ్ కంటెంట్ అనేది కొంచెం పోతుందన్నమాట. మరీ ఎక్కువ స్టార్చ్ తీసుకోవడం కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి కొంచెం. సో నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర కొంచెం 1/2 టీ స్పూన్, పసుపు 10 టీ స్పూన్. సో కసూరి మెతి, నేను ఇది ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కసూరి మెతి తీసుకున్నాను. సో నేను ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కసూరి మెతి తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇందులోకి జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ నుంచి కొంచెం 1/4 కి మధ్యలో, అలాగే ధనియాల పొడి అండ్ ఆయిల్. మనకి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్. ఫ్రై అంటే డీప్ ఫ్రైయింగ్ కాదు, నార్మల్ మనం ఎలా మగ్గబెట్టుకుంటాం బంగాళదుంపని అలాగే. అండ్ ఇందులో వచ్చిన స్పెషాలిటీ ఏమిటి అంటే, సో మనం బంగాళదుంపలు ఉన్నాయి కదా, నేను కొన్ని దుంపలకి స్కిన్ తీయలేదు, విత్ స్కిన్ ఉంచేసాను. సో దట్ ఏంటి అంటే అది ఒక రకమైన టేస్ట్ ఉందా, ఆ స్కిన్ ఒక ఫ్రై అయినప్పుడు ఆ స్కిన్లో ఉండే టేస్ట్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను. నాన్ స్టిక్లో వాటిల్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఐరన్ కడాయిలు అయితే మనకి ఒక అదొక రకమైన అథెంటిసిటీ అలాంటిది ఉంటుంది కాబట్టి నేను అది తీసుకున్నాను. సో వెలిగించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం నూనె వేసుకుందాం. సో నేను తీసుకున్న బంగాళదుంపలు వచ్చేటప్పటికి 1/4 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. దీనికి మనకి దగ్గర ఒక 6-7 చెంచాలు నూనె పడుతుంది. ఇన్ కేస్ మనకి నూనె తక్కువ అయింది అనుకుంటే మధ్యలో చూసుకుంటాం కదా మగ్గిందా లేనప్పుడు, అప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు. సో 1 నిమిషం నూనెని వేడెక్కనిద్దాము. సో నూనె కాగింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనము జీలకర్ర వేసుకుందాం. మీకు దగ్గర షాజీరా అంటే షాజీరా వేసుకోవచ్చు, మెంతులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంటే మీకు పర్లేదు, కొంచెం మేము చేదుగా తింటాము అనుకుంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మరి అంత చేదు తినం కాబట్టి మేము కొంచెం మెంతులు తక్కువ మెంతులు వేయట్లేదు. నేను ఎక్కువసేపు ఏమి ఫ్రై అవ్వక్కలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము పొటాటో పీసెస్ వేసినప్పుడు బాగా ఫ్రై అయిపోతుంది కాబట్టి అంతేమి అక్కర్లా. సో ఇప్పుడు మనం ముందుగా ఆల్రెడీ కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని నీళ్ళన్నీ తీసేసి వడార్చుకొని ఇందులో వేసుకుందాం. ఇది ఆల్రెడీ మన వాటర్తో ఉంది కాబట్టి జాగ్రత్తగా. వేసుకున్నాం కదా, ఇప్పుడు
ఇందులోనే కొంచెం సాల్ట్, సో దట్ మనకి బంగాళదుంపలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. చూసుకొని ఇప్పుడు మీరు సాల్ట్ వేస్తున్నారు కదా, తర్వాత కూడా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఎక్కువ కాకుండా సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా, ఈ ఒక్క బాగా మిక్స్ చేద్దాం. ఒకసారి హై మంట పెట్టుకుని ఒక 2 మినిట్స్ హై మీద ఫ్రై చేద్దాం. సూప్ వేసేసుకున్నాం కదా, ఒకసారి హై మంటలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇదే స్టేజ్లో ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఉప్పు పసుపు ఏంటి అంటే మనకి బంగాళదుంపలు అవ్వనివ్వండి, ఉల్లిపాయలు అవ్వనివ్వండి, త్వరగా మగ్గడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈజీ రెసిపీ, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ బంగాళదుంప అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, అందరికీ ఇష్టం బంగాళదుంప. సో ఇప్పుడు కలుపుకున్నాం కదా, సో మూత పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గనిద్దాం దాన్ని. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొంచెం సేపు బంగాళదుంప మగ్గేదాకా మనం దాన్ని మగ్గబెట్టుకుందాం. సో ఈరోజు మన టిప్ ఆఫ్ ద డే లైక్ టిప్ ఆఫ్ ద వీడియో అనుకోండి. సో లాస్ట్ వీడియోలో మనము ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడుకున్నాము. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్ కోసం మనం చాలానే ట్రై చేస్తూ ఉంటారు మదర్స్, ఎందుకంటే బేబీకి ఆ తల్లిపాలు అనేవి చాలా మంచిది అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, వెల్లుల్లిపాయలతో పాటు మెంతులు కానీ ఇంగువ ఇలాంటివి అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మిల్క్ లాక్టస్ అనేది బాగా ప్రొడ్యూస్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా పాలు మనం మిల్క్ అనేది కూడా కొంచెం తీసుకుంటూ ఉండాలి. కొంతమందికి రస్కులు పడతాయి, ఆ రస్కులు పాలు తినచ్చు, బ్రెడ్ పాలు ఇలా తినచ్చు, కానీ బేస్డ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్స్. మెంతులు వెల్లుల్లి ఇలాంటివి మీరు మామూలుగా కూడా తీసుకోవచ్చు, కానీ రస్కులు కానీ బ్రెడ్ కానీ ఇవి మైదాతో తయారు చేస్తారు కాబట్టి మీకు సూట్ అయిందా లేదా మీ యొక్క డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మీకు అన్నీ బాగుంటేనే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకుందాం, మీరు చెప్పండి మీకు ఏమైనా కొత్త కొత్త వీడియోస్ చూడాలనుకుంటున్నారా, మీ యొక్క సజెషన్స్, మీ వాల్యుబుల్ సజెషన్స్ అనేవి కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, సో దట్ నేను ఆ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. ఎలాంటిదైనా మీరు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు ఛానల్ నుంచి అలాంటివి కూడా మీ యొక్క కమెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తారని చాలా ఆశిస్తున్నాను. అండ్ మీరు చూసుంటే రీసెంట్గా కాదు, ఒక 2-3 వీక్స్ బ్యాక్ మన ఛానల్ అనేది 50 సబ్స్క్రైబర్స్ని దాటింది. సో ఐ హోప్ మనం ఇంకా అలా నెమ్మదిగా స్టార్ట్ చేసాం కాబట్టి అంచులంచులుగా ఎదుగుతూ వెళ్తామని అనుకుంటున్నాను. సో నాకు మీ సపోర్ట్ అనేది కావాలి, అండ్ నాకు తెలుసు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అని. ఓకే, ఇప్పుడు మనకి ఒక 10 నిమిషాలు అయిపోయింది కదా, నాకు బంగాళదుంప వేగుతున్నట్టు ఆ స్మెల్ వస్తుంది, నాకు తెలుసు మీకు ఇక్కడ వస్తుంది అనుకుంటున్నాను. అంటే వీడియోలోంచి నేను అయితే మీకు స్మెల్ పంపించలేను కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఆ స్మెల్ని ఆస్వాదించండి. మీరు అనుకోవచ్చు మనం వాటర్ యాడ్ చేయలేదు కదా, వాటర్ ఎక్కడి నుండి వచ్చింది అని. మనం ఆవిరి మీద ఉడికిస్తున్నప్పుడు మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి మళ్ళీ కండెన్స్ అయ్యి అదే వాటర్ మళ్ళీ ఇందులో పడుతుంది కాబట్టి దాని ద్వారానే బంగాళదుంప ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఇన్కేస్ మీకు వాటర్గా అనిపిస్తుంది కొంచెం ఎందుకు అనుకుంటే ఒక నిమిషం ఒక హై మంట పెట్టేసి మూత తీసేసి ఆ వాటర్ డ్రై అవుట్ అయ్యేదాకా ఉంచుకుని తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళచ్చు.
సో లేటర్ ఒక 5 మినిట్స్ అయింది కదా సో మూత తీసుకొని చూసుకుందాం ఒకసారి సో దీన్ని బాగా కలుపు సో ముక్క చూసుకుందాం మగ్గిందో లేదో ఈజీగానే పోక్ అవుతుంది కానీ కొంచెం ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాం ఇంకొక 2 to 5 మినిట్స్ ఉంచితే ముక్క పూర్తిగా మగ్గిపోతుంది సో దట్ మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అనేది వెళ్దాం సో 5-10 మినిట్స్ అయిపోయింది కదా మూత తీసుకుందాం మనకి బంగాళదుంప అనేది పూర్తిగా మగ్గిపోయింది సో ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం కింద నుంచి కింద అంటుకు కొత్త దుంప అనుకుంటుంది ఇది కొత్త దుంపలు అనుకుంటుంది కింద అంటుకుంటుంది కొంచెం లైట్ స్మాష్ అవుతున్నాయి సో ఇప్పుడు మనం ఇందులో సో దీనికి దీనికి కారం వేసుకుందాం సో నేను ఇందాక వేసిన సాల్ట్ కూడా సరిపోలేదు సో సాల్ట్ కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోండి కొంచెం ఒకసారి అంతా సో బాగా ప్రతి ఒక్క పీస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కారం అవి వేసుకున్నాం కదా కొంచెం అది వేగుతుంటుంది ఇదే టైంలో మనము కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసి ఒకసారి చేస్తున్నాం కదా సో ఇప్పుడు ఇందులో నేను కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను సో దట్ ఈ బంగాళదుంపలు అవి వేగుతున్నప్పుడు ఇది కూడా కొంచెం వేగుతుంది పచ్చివాసన ఉండదు మనకి సో చూసుకుని వేసుకున్నాను నేను ఒక ముట్టి సైజ్ తీసుకుని అంటే మొత్తం మన పిడికినంత తీసుకున్నాను కానీ చూసుకుని యాడ్ చేసుకున్నాను ఎందుకు అంటే మెంతికూరకి చేదు వచ్చేస్తుంది కదా మెంతికూర అంటేనే కొంచెం చిరు చేదు ఉంటుంది కాబట్టి చూసుకొని సో ఇప్పుడే మా అక్క వాళ్ళ బాబు వచ్చాడు సో కేశవ హై చెప్పు అందరికి సో నాకు ఇంకా పడుతుంది అనిపిస్తుంది మిగతాది కూడా యాడ్ చేసేసుకో యాడ్ చేసేసుకుని మంచిగా ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు మంచిగా మూత లేకుండానే బాగా కుక్ చేసుకుందాం కొంచెం
ఈ మిల్క్ కూర కారం పచ్చివాసన పోయేదా పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. సో మధ్యలో టేస్ట్ చూసుకుందాం, ఉప్పు కారం సరిపోయి లేదు చూసుకుని, ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. సో నాకు కొంచెం ఉప్పు తక్కువ అంటే అనిపిస్తుంది, సో నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంతో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను బాగా డ్రైగా ఉంది కదా, సో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ సారీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ కింద అంటుకుంటుంది కదా, దాన్ని కూడా నీట్గా స్క్రేప్ చేసి మిక్స్ చేసేసింది. దాంట్లో మనకి చాలా టేస్ట్ ఉంటుంది, ఏది వేస్ట్ చేయకుండా అంతని కూడా మనము తినచ్చు. మనకి కొంచెం సేపు దీన్ని ఫ్రై అవుతాం. ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకుని కొంచెం ఫ్రై చేసేసుకుందాం, ఒక 5 to 10 మినిట్స్. ఫ్రై అయిపోయింది, పచ్చివాసన కూడా పోయింది కారం అయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కాడలతో వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనం అందరం ఆకుల్లో రుచి ఉంటుంది అనుకుంటాం, కాడల్లో చాలా రుచి ఉంటుంది. సో కాడల్ని ఎప్పుడు కూడా వేస్ట్ చేసేయకండి. ఇన్ కేస్ మీకు వంటలో వేసుకోవడానికి ఇష్టం లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ కాడల్ని కూడా వేసుకొని చేసుకుంటారు అనుకుంటా, బాగుంటుంది. సో ఎంతో రుచికరంగా ఉండి ఆలూ మెతి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో దీనికి ఒక చిక్ కాంబినేషన్స్ ఏంటి అంటే వైట్ రైస్తో బాగుంటుంది, రొట్టీస్ అండ్ పుల్కాస్ జీరా రైస్ వీటితో చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ సుచితో ముచ్చట్లు. సైనింగ్ ఆఫ్, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.